మేడిపేట గ్రామంలో 30 లక్షల ఎస్డిఎఫ్ మరియు గ్రామ పంచాయతీ నిధులతో నిర్మించనున్న సిసి రహదారులు మరియు మురికి కాలువల నిర్మాణాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు. పెద్దపల్లి మండలంలోని 3 గ్రామాల సరిహద్దుల్లోని ఉసర్మియ వాగుపై నిర్మించబడిన చెక్ డ్యాంను కొంతమంది దుండగులు పేల్చే ప్రయత్నాన్ని ఖండిస్తున్నామని తెలిపిన భోజనపేట రైతు బాలసాని ఈశ్వర్ గౌడ్, రైతు సదయ్య, చెక్ డ్యాంను పేల్చేందుకు ప్రయత్నించిన దుండగులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేసిన రైతులు. పెద్దపల్లిలో పీఆర్టీయూ పిఎస్ పెద్దపల్లి జిల్లా నూతన క్యాలెండర్ డైరీలను ఆవిష్కరించిన ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ. పెద్దపల్లి జిల్లాలో విద్యుత్ శాఖకు రావాల్సిన 35 కోట్ల రూపాయల బకాయిలు రాబట్టేందుకు స్పెషల్ డ్రైవ్. విద్యుత్ వినియోగదారులు బకాయిలు చెల్లించి సంస్థకు సహకరించాలన్న ఎస్ఈ బుంకూరి సుదర్శన్. పెద్దపల్లి పట్టణంలోని పలు గాలిపటాల షాపులను తనిఖీ చేసిన పోలీసులు చైనా మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని 2వ ఎస్ఐ మల్లేష్ హెచ్చరిక. మకర సంక్రాంతి సందర్భంగా పెద్దపల్లి శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో పడి పూజ మహోత్సవం స్కీమ్ ద్వారా శబరిమలై కుండల్లో దర్శనమిచ్చిన అయ్యప్ప స్వామి దివ్య జ్యోతిని తిలకించిన అయ్యప్ప స్వాములు భక్తులు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో 2024 సంక్రాంతి సంబరాలు. పెద్దపల్లి పట్టణానికి చెందిన మహాలక్ష్మికి నాట్య మయూరి అవార్డు.